అటల్ మరణ వార్త విన్న ఏపీ సీఎం హుటౌట్న ఢిల్లీకి బయలుదేరారు. అటల్ నివాసంలో వాజ్పేయికి నివాళులర్పించారు. వాజ్పేయితో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఫస్ట్ రోడ్డు కూడా ఇప్పుడు కూడా మీకు చిహ్నంగా చెన్నై నెల్లూరు రోడ్ ఫస్ట్ రోడ్ మలేషియన్ కంపెనీ వేశారు. దట్ ఈస్ హౌ ఈజ్ రెస్పాండింగ్. ఇంకొక పక్కన టెలికమ్యూనికేషన్ సెక్టర్లో నేను ఆయన దగ్గరికి వచ్చి, టెలికమ్యూనికేషన్ సెక్టర్ కరెక్ట్ కాదు, మీరంతా బిఎస్ఎన్ఎల్ మొనోపలి, దీనివల్ల నష్టం వస్తుంది, ఐటీలో మనం బాగున్నాం, కమ్యూనికేషన్ లేకపోతే జరగదని చెప్తే, అప్పుడు నేను కో చైర్పర్సన్గా ఫైనాన్స్ మినిస్టర్ చైర్పర్సన్గా ఒక కమిటీ వేసి రిపోర్ట్ తెప్పించి డీరెగ్యులేషన్కి నాంది పెట్టాను. నేను మైక్రో ఇరిగేషన్ చైనా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, మనం కూడా వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా లేదు మనం కూడా పోదామంటే నా ఆధ్వర్యంలో ఒక చైర్పర్సన్ కింద ఒక టాస్క్ ఫోర్స్ వేసి ఐ హావ్ గివెన్ ఏ రిపోర్ట్ ఆల్సో. ఇలాంటి మంచివి అనుకున్నటన్నీ కూడా చేశారు, చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు, అవి దేశానికి ఉపయోగపడ్డాయి. ఈరోజు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఆర్ ఓపెన్ స్కై పాలసీ, ఈరోజు ఢిల్లీ ఎయిర్పోర్ట్, బాంబే ఎయిర్పోర్ట్, హైదరాబాద్, బెంగళూరు ఇవన్నీ వచ్చాయంటే ఆ రోజు వారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఫాలో అవుతాయి. ఇలాంటి పాజిటివ్ నిర్ణయాలు చాలా అంటే ఇక్కడ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన ఉన్నప్పుడు 5-6.5 సంవత్సరాల దగ్గర ఒక కోయలేషన్ గవర్నమెంట్ని 6.5 సంవత్సరాలు ఒడుగుదొడుకులు లేకుండా, పెద్ద క్రైసిస్ లేకుండా నడిపారు. 5 సంవత్సరాలు పూర్తి చేసింది నాన్ అపోజిషన్ పార్టీలో, కాంగ్రెస్ తర్వాత, కాంగ్రెస్ కాకుండా ఫస్ట్ టైం వాజ్పేయి గారే చేశారు. దట్ ఈస్ హౌ యూజ్ టు మేనేజ్. ఎట్లా ఉండేవారు మిత్రపక్షాలతో? బాగుండేవాళ్ళు, అందరితో బాగుండేవారు, ఒక మానవతావాది. ఏది కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ బాగా చేయాలని తప్పని ఉండేది. ఏదైనా మంచి ఆలోచనలు ఇస్తే ఇమీడియట్ గ్రాస్ప్ చేసేవారు, ఇమీడియట్ గా అమలు చేసే. NDA 1 నుంచి NDA 2 నేను ఇప్పుడే ఆయన పొలిటికల్ నేమ్ వారిని గురించే మాట్లాడుతుంది తప్ప బియాండ్ దట్ ఆయన నాయకత్వం గురించి ఆయన వరకే మాట్లాడుతాను నేను. రాజ్యాంగ పరిరక్షణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసినామాలి. ఎక్కడ మీరు చెప్పేది? 1998 బలపరీక్షలో అప్పుడు కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. ఎవరైతే బాలయోగి గారు స్పీకరు, ఆ రోజు ఒరిస్సా చీఫ్ మినిస్టర్ కూడా చీఫ్ మినిస్టర్ ప్లస్ ఎంపీ బాలయోగి అనుకోనుంటే అతను ఓటు చెల్లదని చెల్లేదు కాదు. అదే సమయంలో ఈయన కూడా అబ్జెక్ట్ చేసి ఉంటే చెల్లేదు కాదు. అప్పుడు డెసిషన్ డిఫరెంట్గా ఉండేది. ఈ రెండు విషయాల్లో బాలయోగి కూడా ఒక ఇంటిగ్రిటీ, ఒక నమ్మిన సిద్ధాంతం కోసం చేసి ఓటింగ్ అలో చేశాడు, డిక్లేర్ చేశాడు. ఆ ఒక్క ఓటుతో వాజ్పేయి గారు గవర్నమెంట్ పడింది. ఇది ఒక స్పోర్టివ్గా రాజ్యాంగ పరిరక్షణ చేయడం కానీ, విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం కానీ ఇవన్నీ చేయాలి.